హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హోటల్లోని ఓ గదిలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం కలకలం రేపుతోంది. మృతురాలిని జడ్చర్లకు చెందిన శృతిగా గుర్తించారు పోలీసులు. అయితే తమ కూతుర్ని రేప్ చేసి చంపేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతురాలు గతంలో యశోదా హాస్పిటల్లో పనిచేసినట్లు గుర్తించారు. కాగా నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆమె ప్రస్తుతం జాబ్ సెర్చింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఓ నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. జోషా, గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేశారు. అయితే రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తూ అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. పోలీసుల అదుపులో ప్రస్తుతానికి ఇద్దరు అనుమానితులు ఉన్నారు. అసలు ఎందుకు హోటల్ కు వెళ్లాల్సి వచ్చింది? వీటన్నిటిపై వైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే రాయలసీమ హోటల్లో నర్సింగ్ విద్యార్థినికి సంబంధించి ఆత్మహత్యకు ఆమె జడ్చర్లకు చెందిన శృతిగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. అయితే గతంలో యశోద హాస్పిటల్ లాంటి ప్రముఖ హాస్పిటల్లో కూడా ఆమె నర్సు గా పనిచేసింది. ఆ తర్వాత కొంతకాలంగా జాబ్ మానేసి సొంత ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి గచ్చిబౌలికి వచ్చింది. అయితే నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసి ఆ తర్వాత జాబ్ సర్చింగ్ కోసం గత కొన్ని రోజుల నుంచి కూడా శృతి చూస్తా ఉంది. జాబ్స్ దొరకకపోవడంతో చిన్నాంజయ్ నగర్ కు సంబంధించి రెడ్ స్టోన్ హోటల్ ఏదో దానికి సంబంధించి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు అయితే పాల్పడింది. అసలు ఆ హోటల్ కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఏంటి అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఒకవైపు గత ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకున్నారు, ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే జాబ్ సర్చింగ్ లో ఉన్న శృతి ఒకసారిగా ఏదైతే ఆ రెడ్ స్టోన్ సంబంధించిన హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లోకి ఎలా వచ్చింది, అందులోకి ఎవరైనా తీసుకొచ్చారా? ఇప్పటికే ఇద్దరు అనుమానిత నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వారిని కూడా పోలీసులు ఒకవైపు విచారిస్తున్నారు. అయితే ఆ విద్యార్థికి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి ఇంకో ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఏంటి, వీటన్నిటిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులని కూడా పోలీసులు నిర్ధారణకు అయితే వచ్చారు. ఆ ఇద్దరి అనుమానితులకు సంబంధించి కూడా ఈమె ఆత్మహత్యకు అంటే ఈమె ఆత్మహత్యకు సంబంధించి వాళ్ళిద్దరే కారణంగా ఇప్పటివరకైతే ఇద్దరు కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆ ఇద్దరు నిందితులకు సంబంధించి ఇంకో మరికొద్దిసేపట్లో కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రైట్ అమరేందర్ రెడ్డి.